రమేష్ గాని సీతారామ గారిని ఇద్దరు చెప్తున్నారు బహిరంగ చర్చకి రెడీగా ఉన్నాం మేము తెలుగుదేశం పార్టీ ఆఫీసులని చర్చిస్తాం బీసీలకు ఎవరేం చేశారో తెలుసుకుందాం సిదిరప్పలరాజుకి జోగి రమేష్కి నేను డైరెక్ట్గా సవాల్ ఇస్తున్నా మీరు ఇక్కడ కాలు పెడితే ఇది పవిత్రమైనటువంటి దేవాలయం మీరు అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి పార్టీలో ఉన్నారు కాబట్టికి మీరు చర్చ పెడతారంటే మీ ఆఫీస్కి నేను రావడానికి రెడీ మీ వైసీపీ ఆఫీస్కి నేను రావడానికి రెడీ పెట్టమనండి మీరు ఇక్కడ ఎందుకు పవిత్రమైనటువంటి దేవాలయం ఇది ఈ దేవాలయంలో కాలు పెట్టే అర్హత మీకు లేదు సరే మా పార్టీ నాయకుడి దగ్గర నేను పర్మిషన్ తీసుకుంటా మా కార్యకర్తల దగ్గర పర్మిషన్ తీసుకుంటా మీ ప్రభుత్వం వల్ల నాశనం అయిపోయిన ప్రజల దగ్గర పర్మిషన్ తీసుకుంటా మీ దగ్గర రావాలంటే ఇన్ని పర్మిషన్లు కావాలి మాకు ఆ పర్మిషన్లు తీసుకొని మీ పార్టీ ఆఫీస్కి వచ్చి మాట్లాడదాం బీసీలకు మీరేం చేశారో మేమేం చేశామో బీసీలు మీకు మీరు ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఉపయోగపడిందో మా ప్రభుత్వం ఉపయోగపడిందో మీ వైసీపీ కార్యాలయంలో చర్చకు నేను రెడీ ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు టైం వాళ్ళని చెప్పానండి చర్చకు వాళ్ళంటున్నారు కదా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ వెళ్తా వాళ్ళు ట్రైన్ చెప్తే వెళ్తా నేను అదే ఇప్పుడు చెప్పారుగా సిదిరాపల రాజాను జోగి రమేష్ పేర్లు చెప్పారుగా వాళ్ళిద్దరు రమ్మనండి నేను వెళ్తా అదే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళు రేపే అంటే రేపే పెడతా నేను ఎల్లుండంటే ఎల్లుండి వస్తా వాళ్ళ ఇష్టం 24/7 24 గంటలు వారం రోజుల్లో ఏ రోజన్నా ఏ గంటకన్నా రెడీ వాళ్ళ ఆఫీసులో చర్చికి జగన్మోహన్ రెడ్డి అసలు తెచ్చింది దాని మీద కూడా చర్చకి రమ్మనండి దాని ఇప్పుడు ఆయన చెప్పిన దానికి కూడా చర్చకి నేను రెడీ ఆయన వచ్చిన తర్వాత బీసీ లాస్టులు ఎన్ని దోచుకున్నారో ఆయన వచ్చిన తర్వాత బీసీ విద్యార్థులు ఎంతమంది విదేశాలకు వెళ్ళి చదువుకున్నారో ఆయన వచ్చిన తర్వాత బీసీలు ఎంతమంది ఆర్థికంగా బాగుపడ్డారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలు ఎంతమంది విదేశీ విద్య చదువుకున్నారో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎంతమంది బీసీ విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కలిగించారో ఇవన్నీ లిస్టులు ఏం తీసుకొస్తాను ఆయన్ని కూడా వాళ్ళ మంత్రులతో ఆ లిస్ట్ ఇవ్వమనండి అంతేగాని ఏదో మైక్ ముందు మాట్లాడి మధ్యాహ్నం మళ్ళీ వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి పాడుకుంటేలాగా వాళ్ళు ఈ మాట మీద కట్టుబడి ఉండమనండి ఇప్పుడు జయో బీసీ సబ్ పెట్టారు కదా వాళ్ళు బీసీలకు చేసామన్నారు కదా మేము చేయలేదు మా ప్రభుత్వంలో ఎక్కువ చేసాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎక్కువ చేసామని చెబుతున్నాం కదా రమ్మనండి చర్చికి రా చర్చికి రాలే కదా పిలిచారు వాళ్ళు ఎందుకు ఇక్కడ ఈ ఈ మా దేవాలయం లాంటి ఆఫీస్కి నేను చెప్పా కదా మీరు చెప్పకముందే చెప్పా మత్స్యకారుల నోట్లో మట్టి కొట్టారు సిదిరాపల రాజుకి మంత్రి పదవి ఇచ్చారు అదే సిదిరాపల రాజుకి ఏంటంటే అతను మంత్రి పదవి ఇచ్చారు కదా మత్స్యకారులందరినీ బాగు చేసినట్టే ఏ మత్స్యకారుల వల్లలేయి మత్స్యకారులు పడవలేయి మత్స్యకారులకు ఐస్ బాక్స్ లేయి మత్స్యకారులకు 90% సబ్సిడీ ఏది దానికి చెప్పమని సమాధానం కాబట్టి వాళ్ళు అన్నారు కాబట్టి చర్చికి నేను చర్చికి రెడీ దమ్ముంటే వాళ్ళు వైసీపీ ఆఫీసులోనే 24/7 ఎప్పుడైనా ఏ గంటలోనో ఏ రోజైనా నేను రెడీ ఓకేనా థ్యాంక్ యూ బ్రదర్